డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఆర్థిక చేయూత అందించడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఆత్రేయపురం మండలం ఆత్రేయపురం గ్రామంలో మహారాజా ప్యాలెస్ నందు జరిగిన మూడవ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో ప్రభుత్వ విప్ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిర్ల మాట్లాడుతూ మూడవ విడత వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం నియోజకవర్గంలో 37 కోట్ల రూపాయలు, పి గన్నవరం నియోజకవర్గంలో 42.59 కోట్లు, మండపేట నియోజకవర్గంలో 37.52 కోట్లు, ముమ్మిడివరం నియోజకవర్గంలో 24.58 కోట్లు, రామచంద్రాపురం నియోజకవర్గంలో 23.48 కోట్లు, రాజోలు నియోజకవర్గంలో 33.79 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరితే ఆత్రేయపురం మండలంలో 1,355 డ్వాక్రా గ్రూపులకు 10,23,09,161 రూపాయలు కలిపి జిల్లాలోనే అధికంగా కొత్తపేట నియోజకవర్గంలో 6,297 డ్వాక్రా గ్రూపులకు 54,77,35,379 రూపాయల లబ్ధి చేకూరింది అని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి తెలియజేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వమని, అన్ని సంక్షేమ పథకాలలో మహిళలకు పెద్దపీట వేయడం జరిగింది అని, అన్ని నామినేటెడ్ పదవులలో 50% మహిళలకు కేటాయించడం జరిగింది అని, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీలను 95% పైగా అమలు చేసి చూపించారని, చెప్పని అంశాలు కూడా అమలు చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాలు ప్రజలకు జరుగుతున్న మంచిని చూడలేక ఈ ప్రభుత్వానికి పెరుగుతున్న జనాదరణలో ఎక్కడ డిపాజిట్లు కూడా లేకుండా పోతారో అని భయపడి కుట్రలు కుతంత్రాలు అబద్ధపు ప్రచారాలు చేసుకుంటూ వాళ్ల నీచ బుద్ధిని చూపిస్తున్నారని విమర్శించారు. ఇండ్ల పట్టాలు ఇచ్చారు కానీ స్థలం ఇవ్వలేదని ప్రచారం చేస్తున్నారని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తపేట నియోజకవర్గంలో 17,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని, 7 లక్షల లోపు మహిళలందరికీ వారి వారి ఇళ్ల స్థలాల్లో నిలబెట్టి తీరుతామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.